వెల్కమ్ టు అవర్ ఛానల్ రాణి విశ్వనాథ్ ఇవాళ రెసిపీ వచ్చేసి మునక్కాయ వేపుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి అలాగే మూడు ములక్కాడలు తీసుకున్నాను లేతవి తీసుకున్నాను నేను ఇక్కడ చేస్తున్నది ములక్కాడ ఫ్రై కాబట్టి ములక్కాడ ఫ్రైకి కొంచెం లేతగా ఉంటే చాలా బాగుంటాయి అలాగే హాఫ్ టీ స్పూన్ కల్లుప్పు పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఉల్లక్కడలు ఉడికే లోపల మనం ఫ్రైకి కావాల్సిన ప్రిపరేషన్ చేసేసుకుందామండి ఫ్రైలో కొబ్బరి కారం కోసం పచ్చి కొబ్బరి అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను వన్ టీ స్పూన్ శనగపప్పు ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను సరిపోతుందండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఇవి బాగా వేగిపోయే లోపల మనం ముందుగా ఉడకబెట్టుకున్న మునక్కాయల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సారీ అండి నేను ఇక్కడ ఆనియన్ యాడ్ చేసేది వీడియో స్కిప్ అయిపోయింది వేయించుకున్న ములక్కాడలో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరికారాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ములక్కాడ ఫ్రై అనేది పప్పుచారు రసం సాంబార్లోకి చాలా బాగుంటుందండి ఇది చాలా కొద్దిమందికే తెలిసిన రెసిపీ అనమాట ములక్కాడ ఫ్రైకి లేత ములక్కాడలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మనం అక్కడ ఫ్రై అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం క్విక్గా సింపుల్గా చాలా ఎమ్మీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి